ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజలకు చేరడం మంచి పరిణామమని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ డివిజన్లోని హరినాథపురం 3వ వీధి దర్గా వీధి వద్ద నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ లోపు కార్యక్రమంలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం కిందకు దింపండి, తర్వాత రైట్ రైట్ మీరు అరుచుకోపోకండి. అందరికి నమస్కారం. ఈరోజు హరినాథపురం 3వ వీధిలో మన కార్పొరేటర్ అశోక్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో స్లమ్స్ ఉండే ఏరియాల్లో తిరిగాం, అక్కడ కూడా అద్భుతంగా అందరూ కూడా ఈ సంక్షేమ పథకాల అందే తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద అచంచల విశ్వాసాన్ని కూడా ప్రకటించారు. ఈరోజు కొంచెం మిడిల్ క్లాస్ ఉండే వీధుల్లో ఈరోజు తిరగడం జరిగింది. ఇక్కడ కూడా ఏమాత్రం ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ తగ్గకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుతున్నాయని వాళ్ళు వ్యక్తం చేసిన తీరు చూసి మాకు కూడా ఎంతో ఆనందం వేసింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ పట్టణ ప్రాంతంలో ఉండే పేదలకు ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతేనేమి అనేక చర్యలు తీసుకోవడం పట్ల అన్ని వర్గాల్లో కూడా సంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. దీనికి మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరం మన నెల్లూరు రూరల్ ప్రజల తరఫున ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.